హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతిస్ టేస్టీ కిచెన్. నేను మీ జ్యోతి. ఇది నా ఫస్ట్ వీడియో. సో నేను ఈ ఛానల్ని స్వీట్ డిష్తో స్టార్ట్ చేస్తున్నాను. స్వీట్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటి? మైసూర్ పాక్. సో నేను ఈరోజు టేస్టీ మైసూర్ పాక్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మైసూర్ పాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను, జల్లించి పెట్టుకున్నాను. అలాగే 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను, సేమ్ డబుల్ క్వాంటిటీ శనగపిండికి. అలాగే ఆయిల్ కూడా 2 కప్స్ తీసుకున్నాను. మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మైసూర్ పాక్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దానిలో మనము 2 కప్స్ ఆఫ్ షుగర్ని వేసుకోవాలి. తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఎన్ని వాటర్ అంటే 100 ml వాటర్ వేసుకోవాలి. ఈ నేను చూపిస్తున్నా కదా, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. దాన్ని మనం కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. వేరొక గిన్నె తీసుకొని మనము స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ గిన్నెలో మనము ఈ 2 కప్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ పెట్టిన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని మరగనివ్వాలి. ఈ స్టవ్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. షుగర్ మొత్తం వాటర్లో కరిగి బాయిల్ అవుతూ ఉంటుంది. షుగర్ ఎక్కువ పాకం రావక్కర్లేదు, కేవలం లైట్గా తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది. అప్పటి వరకు మనము ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ రాసి పెట్టుకుందాము. దీన్ని మనం మైసూర్ పాక్ అయ్యేలోపు సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, ఇలా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం శనగపిండిని తీసుకొని షుగర్ సిరప్లోకి కొంచెం కొంచెంగా వేసుకుందాము. శనగపిండిని వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, గుళ్ళలు లేకుండా. మైసూర్ పాక్ బాగా రావాలంటే ఎక్కువగా కలుపుతూ ఉండాలి. ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు మనము ఆయిల్ వేయడం స్టార్ట్ చేయాలి. వేడిగా ఉండే ఆయిల్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేస్తూ కలుపుతూ ఆయిల్ మొత్తం పీల్చుకున్నాక మళ్ళీ ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మైసూర్ పాక్ రెడీ అయ్యేంత వరకు చేయాలి. మనము ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కడాయికి అంటుకున్నట్టుగా వచ్చిందంటే మనకు మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టు.
ఇప్పుడు మనం ఈ మైసూర్ పాక్ని ఆయిల్ రాసిన ప్లేట్లోకి తీసుకుందాము. దీన్ని సమాంతరంగా పరుచుకోవాలి. మైసూర్ పాక్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్తో పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత పీసెస్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనము మనకిష్టమైన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చు. యామీ మైసూర్ పాక్ రెడీ. చూడండి, ఈ మైసూర్ పాక్ సాఫ్ట్గా గుల్లలు గుల్లలుగా హోల్స్ కూడా వచ్చాయి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. Please give this video a like and share it with your friends. And don't forget to subscribe to our channel, Jyoti's Tasty Kitchen.